హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోషియా మీడియా ఛానల్. నా పేరు రవి శంకర్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డిఫరెన్స్ బిట్వీన్ క్యారియర్ సెంట్రిఫ్యూగల్ చిల్లర్కి ట్రైన్ సెంట్రిఫ్యూగల్ చిల్లర్కి ఒక డిఫరెన్స్ మనం చూడబోతున్నాం. దెర్ ఆర్ త్రీ మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో త్రీ కాదు, మెయిన్ అయితే టూ, ఒకటైతే అడిషనల్గా అంటే రెండింటికి ఉంటాయి, బట్ కానీ దీనికి సెపరేట్గా ఉంటుంది. ఓకే, అదేంటో చూద్దాం. అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ పోస్తే కమెంట్ చేయండి. ఓకే, టాపిక్లో వచ్చేద్దాం. ఓకే, కెరీర్ సెంట్రిఫ్యూగల్ చిల్లర్లో మామూలుగా మీరు రెఫ్రిజరేషన్ ఏదైనా సరే రెఫ్రిజరేషన్ చూసుకుంటే కంప్రెసర్ ఉంటుంది, కండెన్సర్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ డివైస్ ఉంటుంది, మళ్ళీ ఎవాపరేటర్ ఉంటుంది, ఇదే సైకిల్ ఉంటుంది. ఓకే, ఈ కంప్రెసర్ నడపడానికి ఒక మోటార్ ఉంటుంది, ప్లస్ దానికి ఒక ఆయిల్ పంప్స్, ఇవన్నీ ఉంటాయి. అలాగే ట్రైన్ చిల్లర్ కూడా చూసామంటే సేమ్, ఈ రెండింటి ఏంటంటే సేమ్ సైకిల్ బేస్ చేసుకొని మీకు చిల్లర్ డిజైన్ చేస్తుంటారు. ఓకే, బట్ కానీ ఏంటి డిఫరెన్స్ చూసానంటే, కెరీర్ చిల్లర్లో మీకు ఎకనామైజర్ కానీ ఎయిర్ పర్ యూనిట్ కానీ ఉండవు. డైరెక్ట్గా ఇవి ఏంటంటే మీరు చూసారంటే కంప్రెసర్ కండెన్సర్, ఎక్స్పాన్షన్ అండ్ ఎవాపరేటర్ ఈ సైకిల్లో ఉంటాయి. మీరు అదే ట్రైన్ చూసారంటే ట్రైన్లో కంపల్సరీ ఎకనామైజర్ ఉంటుంది, అలాగే ఒక ఎయిర్ పర్ యూనిట్ ఉంటుంది, అలాగే ఒక ఆయిల్ పంప్ సిస్టమ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకే, సపరేట్గా అంటే చిల్లర్లోనే కండెన్సర్ కింద మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఒక ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చనే. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెరీర్ సెంట్రిఫ్యూగల్ చిల్లర్స్కి ట్రైన్ కంటే మేజర్ డిఫరెన్స్ ఏంటని అడిగారు. ఇలాంటి దాంట్లో ఏంటంటే ట్రైన్కి ఎకనామైజర్ ఉంటుంది, అలాగే ఎయిర్పోర్ట్ యూనిట్ ఉంటుంది. ఓకేనా, మీకు కావాలంటే వెనకాల మీకు కనబడుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. వేరే ఏదైనా డిఫరెన్సెస్ ఏదైనా ఉంటే, మీకు ఏం తెలుసుంటే మీరు కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.